నువ్వు చేసిన దాంట్లో బాగా నచ్చిన స్టోరీ అంటే ఓమ కథ అండి. ఓమ కథ మా అమ్మ ఫస్ట్ చేసింది కదండి, నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మీ వైఫ్ కూడా చేసింది కదా, మావిడ చేసింది. కానీ మావిడ అంటే కొంచెం ఎంగు, మా అమ్మ అంత వయసు అంత పెద్ద వయసులో నాకు అంత సపోర్ట్ ఇచ్చి యాక్టింగ్ బాగా చేసిందంటే తన, అందుకనే నాకు అది ఇష్టం. అమ్మా నిన్ను నేను సాకలేనమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇది అట్లా ఎలా వెళ్ళిపో అని మా ఆవిడ చెప్పిద్దండి. మా ఇల్లు ఉంటుందండి, ఇల్లు అనేది నా పేరును రాసేసిద్ది మా అమ్మ. నా పేరును రాస్తే మా ఆవిడ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ మా అమ్మకి మా ఆవిడ భారం అయింది, మా ఆవిడకి మా అమ్మ భారం అయింది. భారం అయితే తను చెప్పిద్ది అనమాట, ఏమండి మీ అమ్మని నేను చూసుకోలేకపోతున్నాను, తనను పంపించేస్తారా, నన్ను నా పిల్లల్ని నా పుట్టింటికి వెళ్ళిపోమంటారా అనేది. ఏంటి శ్రీలక్ష్మి అలా అంటావు, నా ఆమె ఇల్లు నా పేరును రాసేసింది మా అమ్మ, నువ్వు ఆమెను వెళ్ళమంటే ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిద్ది అని నేను అంట. అంటే లేదు, తన పంపిపోతే సరే నేను నా పిల్లలు నా పుట్టింటికి వెళ్ళిపోతున్నావు, మీరే ఉన్నాను అనేది. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక తన అదేంటి, నువ్వు సెంటిమెంట్లు చేస్తున్నావు, మీ బావ కూడా సెంటిమెంట్లు చేస్తున్నావు, ఇద్దరు ఒకటే ఫార్మేట్లో వెళ్తున్నారు అని చెప్పి అంటారు. అంటే ఎవరికి ఎవరు క్రియేటివిటీ వాళ్ళని నువ్వు అమ్మ కథ చేసావానేమో ఓ చెల్లి కథ అంది. నేను అమ్మ కథ చేయడానికి కూడా రీజన్ ఉందండి, ఎందుకంటే మనకి టీంలో కుర్రోలు కావాలి. నేను ఏది కామెడీ వీడియోలు చేయాలన్నా ఏదైనా మోటివేషన్ వీడియోలు చేయాలన్నా కుర్రోలు కావాలి. నా టీంలో చేసే వాళ్ళందరికీ ఎవరి వర్క్లు వాళ్ళకు ఉంటాయి, మనం ఏదో అమౌంట్ ఇవ్వం కదండి. ఎవరి జాబ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో మన దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు. అలాంటి సమయంలో ఎవరు కుర్రోలు లేరు, మన ఛానల్ ఆగిపోకూడదు అని చెప్పి నేను ఇంట్లో ఉన్న బాధపడతా ఉంటే అప్పుడు మా అమ్మ మా ఆవిడ మేమున్నాం కదయ్యా, మా మీద ఏదైనా కంటెంట్ చూడు మంచిది అంటే అట్లా నేను రాసి. లేదు ఇప్పుడు మీ టీంలో కుర్రోళ్ళు లేరు అంటున్నావు, నేను కుర్రోని తీసుకొచ్చాను. నిజంగానే కుర్రోళ్ళు లేక ఈ కాన్సెప్ట్ తీసుకున్నావా, లేకపోతే ఏంటో అడుగుదాం, తీసుకొచ్చాను, నీకు సర్ప్రైజ్ ఉంది, తీసుకొస్తా. సరే సరే. దుర్గాప్రసాద్ గారు మీరు ఏంటి ఆయనకి టైం ఇవ్వట్లేదు అంటే అంతకని చెప్పి నేను ఇంట్లో వాళ్ళు చేసుకునే ఇంట్లో వాళ్ళతో యాక్ట్ చేపిస్తున్నా అని చెప్తున్నాడు, ఎంత నిజం ఉంది అందులో? లేదన్నా నేను వస్తాను, నేను బయట జాబ్ చేస్తాను అంటాను, అమెజాన్ సర్వీస్ అన్నారు, పార్సిల్ సర్వీస్. ఓకే, అయితే నేను అది సొంతగా పెట్టుకున్నాను అనమాట, అమెజాన్ సర్వీస్. అది నేను బయట కుర్రోళ్ళని పెట్టుకొని డెలివరీ ఇప్పించుకొని నేను వచ్చే పట్టుకుని టైం పెట్టేది. అయితే దీనికంటే ముందు నేను ఫస్ట్ లాక్డౌన్ కి ముందు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు, మనీ ఇప్పించడం, ల్యాండ్ మీద అలా మనీ ఇప్పించడం చేసేవాడు. అయితే ఏమవుతుందంటే ఫస్ట్ లాక్డౌన్ పడిపోయింది, కరోనా టైంలో అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోయింది, దగ్గర 35 lakhs నా ఒక్కడి మీద నేను ఇప్పించేసి అందరికి. అయితే అంతకుముందు వరకు బిజినెస్ బాగానే ఉంది. అయితే ఒకే ఒక్కసారిగా ఫస్ట్ లాక్డౌన్ ఆగిపోయేపాటికి అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా ఏం చేయని పరిస్థితి, ఇంట్లో వాళ్ళకి అందరికి తెలుసు. ఏంటా ఏంటో ఇలా చేసావు అంటే బాగానే ఉండేదమ్మా, ఇలా ఆగిపోయింది ఒకేసారి, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, బయట సిచ్యువేషన్ బాగాలేదు కదా అని అంటే తర్వాత ఎలా వాళ్ళు వచ్చేది అమౌంట్, ఒకళ్ళు ఒకళ్ళు పే చేసేవాళ్ళు, మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడుతుంది, పూర్తిగా కంప్లీట్ బ్లాక్. ఆ టైంలో ఏం చేయాలి తెలియక ఇంకా నేను అమెజాన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అమెజాన్ ప్యాచెస్ తీసుకున్నాను. ప్రజెంట్ అది రన్ అవుతుంది, రీసెంట్ గా అది క్లోజ్ అయిపోయింది, సేల్స్ అది క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను మన దగ్గరికి వచ్చి నేను రీసెంట్ గానే వచ్చాను, 7 months 8 months అవుతుంది, అప్పుడు వచ్చాను. వచ్చి మా నేను కూడా చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ యాక్టింగ్ అని అంటే పర్లేదు చేసేద్దాం, మనం కూడా చేద్దాం. నేను ఆ టైంలో వచ్చాను, అదే టైంలో మనోడి దగ్గర కూడా ఫ్యామిలీతో మనోడు చేస్తున్నాడు. మనోడితో వచ్చేసినప్పుడు కూడా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కూడా అందరూ జాబ్ పని మీద ఏదో పని మీద వెళ్ళిపోయేవాడు. అదే టైంలో నేను వెళ్ళాను, అదే టైంలో నేను వెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి మేము కూడా వీడియోలు చేస్తాను, నాకు మంచి సపోర్టర్ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అయితే అన్నయ్య నేను ఫస్ట్లో నేను యాక్టింగ్ రాదు అనుకున్నానండి, ఒక వీడియో చేశాను రాఖీది అని, మా బావ క్యారెక్టర్, మా ఆవిడకి అన్నయ్య క్యారెక్టర్, రాఖీ పండక్కి వికలాంగుడు వస్తాడు, మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు అవమానిస్తారు,
అవమానిస్తే నేను వచ్చి చెప్పాను. అమ్మా చేశాడు యాక్టింగ్ సూపర్ చేశాడు. ఆ వీడియో చెప్పాను శ్రీలక్ష్మి ఏంటి మీ అన్నను బయటకు పంపించేస్తున్నా తనని మట్టి కాదు తెచ్చాడండి తన కాదు మా నాన్న మనం గతిలేనులాగా మట్టి కాదు తెచ్చాడ్రా అంటాడు. అప్పుడు ఆలోచించి ఈ రోజు నీ పుట్టినరోజే అందుకనే మీ అన్న బర్త్డే గిఫ్ట్ కోసం మట్టి కాదు తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి అప్పుడు. కానీ అన్న ఆ వీడియోకి నేను అంత పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేస్తాను నాకే తెలియదు. కానీ ఆ వీడియో బాగానే వచ్చింది. ఆ ఒక్కరు ఆ వీడియో మనుడు ఆ వీడియో అప్లోడ్ చేసిన రోజు నాకు 100 మంది కాల్ చేశారు. మావా నువ్వేనా చేసేది, నువ్వేనా వీడియోలు చేసింది, నువ్వేనా బాగానే ఉంది అంటే నేను కూడా చేయగలుగుతానా వీడియో అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేను రన్నింగ్ అవుతానే ఉన్నా ఇంకా అక్కడి నుంచి. నాకు అన్నయ్య లేడండి, అన్నయ్య సొంత అన్నయ్య లాగా సపోర్ట్ చేస్తాడు. అయితే నేను ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నాను, ప్రేతాత్మ గాథ అని టైటిల్ ఇన్ని రాసుకున్నాను. కానీ మన దగ్గర అమౌంట్ లేదు. అన్నయ్య నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను డబ్బులు ఖర్చు పెడతాను, నువ్వు తీ అని చెప్పి స్టార్ట్ చేసాం. ప్రేతాత్మ కథ స్టార్ట్ చేసాం, ఒక 40% అయిపోయింది. పోస్టర్ కూడా విజయవాడలోని పోస్టర్ లాంచ్ చేసాం. ఓకే ఓకే. ఇప్పుడు రీల్స్ చేస్తుంటావు కదా, వీడియోలు అవి షూట్ చేస్తుంటాం, ఎలా ఫోన్ తోటి ఎట్లా ఏమేమి వాడుతుంటావు ఎడిటింగ్ లవి ఎట్లా? ఫోన్ లోనేనండి, ఫోన్ లో ఐఫోన్ లో తీస్తాం అండి. ఎడిటింగ్ వచ్చి విఎన్ ఇన్ షార్ట్ వీటిలోనే ఎడిటింగ్ చేస్తాం. మనం మళ్ళీ వాయిస్ వాయిస్ డబ్బింగ్ మళ్ళీ సెపరేట్ చెప్పించుకుంటాం. అది ఎందులో చెప్తా వాయిస్ డబ్బింగ్? వాయిస్ డబ్ డైరెక్ట్ విఎన్ గానే దాంట్లో డైరెక్ట్ చెప్పి డైరెక్ట్ మొబైల్ లోనే చెప్పేస్తాం. మొబైల్ లోనే చెప్పేస్తాం. ఓకే. ఇవన్నీ ఎక్విప్మెంట్ ఇప్పుడు నీకు వీడియోలు చేయడానికి ఐ మీన్ ఏమేం కావాలి చెప్పు మొత్తం ఒకసారి. ఒక మొబైల్ చాలు సార్, ఒక మొబైల్ ఉంటే చాలు. మనం మన దగ్గర కంటెంట్ ఒక మొబైల్ ఉంటే మనం ఎక్కడైనా వీడియో తీసుకొని రోడ్ల మీద తీసినా సరే నాయిస్ వచ్చింది. కానీ మన డబ్బింగ్ అనేది వాయిస్ డబ్బింగ్ అనేది జనాలు ఎవరు లేని చోట నాయిస్ రాని చోట డబ్బింగ్ చెప్పించుకొని దానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మైక్ ఏం వాడు? మైక్ ఏం వాడండి. ఓకే. మరి మన షార్ట్ ఫిల్మ్ ఎట్లా చేస్తాం? షార్ట్ ఫిల్మ్ అన్న ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా, కెమెరా మైక్ సిస్టమ్ అన్ని తీసుకొచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్ అంటే అది కొంచెం బాగా తీయాలి.